ఒక క్రైస్తవుని వై నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు, కానీ నేనైతే నా ప్రాణాలు పెట్టేంతగా నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. మీరు మీ బైబిల్ని ఎంతగా మీరు ప్రేమిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా బైబిల్ గురించి, నా దేవుని వాక్యాల గురించి నేను నా ప్రాణాలైనా నేను పెట్టేస్తాను. నా ప్రాణాలైనా నాకు, నా ప్రాణాలు నాకు అక్కర్లేదు. నేను దేవుని గురించి నేను జీవిస్తాను, దేవుని గురించి నేను బ్రతుకుతాను. నేను ఎప్పుడో చనిపోయినా, ఇప్పుడు నేను బ్రతుకుతున్నది నేను కాదు, కానీ క్రీస్తే. నేను దేవుని గురించే నేను బ్రతుకుతున్నాను. మీరందరినీ మీ బైబిల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియదు, కానీ నేనైతే నా బైబిల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎందుకంటే ఈ బైబిల్ లేకపోతే, దేవుని మాటలు నా దగ్గరికి రాకపోతే నేను ఏమవుతున్నో నాకే తెలియదు. నేను ఎప్పుడు చనిపోతున్నో నాకే తెలియదు. నేను ఎక్కడో లోకంలో మృగముగా తిరిగేటోను, ఒక గలీజైన వ్యక్తిగా నేను లోకంలో తిరిగేటోని, కానీ ఎప్పుడైతే నేను వాక్యము చదివినో, ఎప్పుడైతే ఈ బైబిల్ నా కంట్లో పడ్డదో, ఎప్పుడైతే నేను బైబిల్ని చదవడం మొదలుపెట్టానో, దేవుడు నా జీవితాన్ని మార్చేసింది. ఈ బైబిల్ నా జీవితాన్ని మార్చేసింది. అవునండి, ఎన్నోసార్లు పడిపోయినాం, ఎన్నోసార్లు పడిపోయినాం, అయినా దేవుడు లేవనెత్తి ఎన్నోసార్లు దేవుడిని ఎరిగి కూడా ఎన్నోసార్లు పడిపోయినాం, కానీ ఎప్పుడైనా మనం నా చేయతే ఎప్పుడు విడవలేదు. అందరిలో విడిచిపెట్టిన, అందరిలో అనాథగా వదిలిపెట్టిన, కానీ నా దేవుడు ఎన్నడూ నన్ను విడవలేదు. శాశ్వతమైన ప్రేమపైన నన్ను ప్రేమించుకుంటూ వచ్చాడు. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన యేసు ప్రభు కులాలను, మతాలను మార్చే దేవుడు కాదండి, ఆయన హృదయాలను మార్చే దేవుడు, మనిషిగా చేసే దేవుడు. ఆయన ఎంతో గలిజైన వ్యక్తులుగా మేము రోడ్ల మీద తిరిగేటప్పుడు, కానీ ఎప్పుడైతే బైబిల్ని చదివినామో దేవుడు మా జీవితాలను మార్చేసాడు. ఆయన సజీవుడైన దేవుడు అండి. మారు మనసు ప్రతి ఒక్కరు పొందాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు. అందరూ ఏమనుకుంటారు అంటే ఇదే జీవితం అనుకుంటారు, ఇదే లోకం అనుకుంటారు, కానీ కాదండి. మరణించిన దాని తర్వాత నిజమైన జీవితం అనేది ఒకటి ఉన్నది. మరణించిన దాని తర్వాత నిజమైన జీవితం ఉన్నది. ఎస్, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది దేవుని వైపుకు తిరుగుడి. మీ ప్రతి ఒక్క పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. మీ పాప మార్గంలో అన్ని విడిచిపెట్టి దేవుని మార్గంలో నడవండి. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఎక్కడికో మనం అందరం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో అది ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు ఒక దగ్గరికి వెళ్ళాలి. అది పరలోకమా నరకమా? ఈరోజు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు అనుకో, నీకు పరలోక రాజ్యాన్ని దేవుడు తీసుకెళ్తావు. నమ్మండి, మారు మనసు పొందండి. దేవుని రాకడ చాలా దగ్గరకు ఉన్నదండి. మనం ఎన్ని టైమ్స్లో ఉన్నాం మనం? దేవుని రాకడ ఉన్నది. దేవుడు రాబోతున్నాడు. ఆయన రారాజుగా రాబోతున్నాడు. ఆయన ఎలాగైతే పరలోకానికి వెళ్ళాడో అలాగనే రాబోతున్నాడు. ఆయన అందరు మారు మనసు పొంది దేవుని వైపుకు తిరగండి. మీ బైబిల్ని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని సన్నిధిని తగ్గించుకొని. ఇన్ని కాలంలోకి వెళ్ళి, ఎన్ని రోజులకి వెళ్ళి, ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి పాపం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. ఇప్పటికన్నా మనము మారాలి. ఒక నిజమైన క్రైస్తవులు, ఒక రోషము కలిగిన క్రైస్తవులుగా మనము బ్రతకాలండి. ఈ లోకంలో దేవుని సువార్త ప్రకటించాలి. ఎంతోమంది చనిపోతున్నారు కదా, దేవుడు తెలియక, యేసు ప్రభు తెలియక ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది నశించిపోతున్నారు, అందరు నరకానికి వెళ్తున్నారు. మనము దేవుని సువార్త వాళ్ళకి చెప్పాలి. అన్యజనులకు, సర్వ సృష్టికి వెళ్ళి దేవుడు ఏమన్నాడు అంటే, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. మనం ఈరోజు సర్వ సృష్టికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తాం. నశించిపోతారు, దేవుని మార్గంలోకి రండి అని చెప్పేసి మనం అందరం కలిసి దేవుని సువార్త అందరూ చెప్పాలండి. ఇది కొంతమంది దేవుని సువార్త ప్రకటించాలని కాదు, సువార్త అనే భారము అందరి మీద మోపబడి ఉన్నది. నా మీద, నీ మీద, అందరి మీద ఉన్న సువార్త ప్రకటించాలి. అది భారం అందరి మీద మోపబడి ఉన్నది. ఈరోజు ఏం లేదు, ఎంతోమంది నశించిపోతున్నారు దేవుడు తెలియక, యేసు ప్రభు తెలియక. కానీ మనమైతే హ్యాపీగా తిరుగుతున్నాం. ఈరోజు నేను దేవుడిని నమ్ముకున్నా కదా, నాకు పరలోక రాజ్యం ఉందని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ పక్కన ఉన్న అన్యజనులు ఏం కావాలా, దేవుని గురించి తెలియని వాళ్ళు ఏం కావాలా? ఇవన్నీ ఒక్కొక్కరికి పరలోక రాజ్యం కాదండి, అనేకులను మనం తీసుకెళ్ళాలి. యోబు అంట వాళ్ళ స్నేహితుల గురించి ప్రార్థించేటప్పుడు అంట, ఈరోజు నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ స్నేహితులకు నువ్వు సువార్త చెప్తున్నావా? యేసు ప్రభు నిజమైన దేవుడు అని నమ్ముకొని పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్తాడని చెప్తున్నావా? నీ స్నేహితులకి నరకం ఉన్నది అని చెప్తున్నావా? లేదు. ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుని నువ్వు ఉంటే, నిజమైన క్రైస్తవుని నువ్వు ఉంటే నువ్వు దేవుని సువార్త అనేకులకు చెప్తావు. ఒకవేళ నువ్వు దేవుని సువార్త చెప్తలేవంటే, నేను ఒక క్రైస్తవును అని క్రైస్తవుని అని నువ్వు ఒప్పుకుంటలేవంటే నీ స్నేహితుల ముంగట ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎటువంటి క్రైస్తవుని నువ్వు? ఎంతోమంది ఏదో అనుకుంటారండి, మనము పడుతుంటాం, లేస్తుంటాం. ఎన్నోసార్లు అందరు మనల్ని విడిచిపెట్టినా, అందరు మన ఎవ్వరు మనల్ని నమ్మకపోయినా, కానీ ఈ దేవుడు మనల్ని నమ్ముతాడు. యేసు ప్రభు మనల్ని నమ్ముతాడు తెలుసా? ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మన స్నేహితులను మనం విడిచిపెడతారు, అన్నదమ్ములు, స్నేహితులు, మన మమ్మీ, డాడీ, అందరు మనకి మన బంధువులు అందరు మనల్ని విడిచిపెట్టినా మన దేవుడు అయితే ఎప్పుడు మనం విడవడు తెలుసా? ఆయన ఎప్పుడు విడవడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన ఎంతో గొప్ప దేవుడు. నా బైబిల్ అయితే ఈరోజు ఈ బైబిల్ నా దగ్గర లేకపోతే నా జీవితం ఏమైందో నాకు తెలియదు. ఐ లవ్ మై బైబిల్.